फ्रेंड्स वेलकम टू अवर चैनल अंदम हरविलुजे गो नेल्स उठाई कदमी का गोरल यानी अंड चेतल गोरल यानी उठाई कदा नेल्स अवचे को कलर शैनिंग नीट उ कदमी चूँ येश मैं पनलोटी लेडीस में अंड कोंदर की गोरलु कूडा पोट्टुलु वेसुकोवडं निर्जीवंगा उंटाय कदा गोरलु उब्बुकुन्नट्टु निर्जीवंगा अंत कलर गा उंडवु अट्ला उंटाय काबट्टि आ गोरलु कन्नमाट एं चेयालंटे अवि वाटिनि पोवालंटे कोंदरिकि ब्लड सर्क्युलेशन सरिगा अव्वक कूडा गोरलु उब्बुकुन्नट्टु नल्ल नल्लगा उन्नट्टु अंड लोट्टलु पोयिनट्टु अनिगिपोयिनट्टु गोरलु पिच्चि पिच्चिगा कूडा उंटायि कोंदरिकि अंत चूडडानिकि असह्यंगा अलांटि पोवालंटे इप्पुडु वच्चेसि ओक रेमेडी अन्नमाट ओक निम्मकायि अंड बेकिंग सोडा कोद्दि काटन तीसुकोंडि अंड वच्चेसि सैंधवलवन उप्पु अनेदि पचारी कोट्लो आयुर्वेदिक षापुलो दोरुकुतुंदन्नमाट सैंधवलवन उप्पु अंडि इप्पुडु एला चेस्तानो नेनु चूपिस्तानु ओक स्पून बेकिंग सोडा वेयाली अंड ओक स्पून वच्चेसि सैंधवलवन उप्पु वेयाली చూసారండి సైందవలో ముప్పేసి ఒక బేకింగ్ సోడా వేయాలి ఒక స్పూను అండ్ ఇప్పుడు వచ్చేసి ఒక నిమ్మకాయ దీంట్లో పిండుకోవాలన్నమాట నేనైతే కాళ్ళ గోర్లు చూపించట్లేదండి చూపించడానికి వీలు కావట్లేదు కాబట్టి మీరు కాళ్ళ గోర్లకు కూడా అప్లై చేసుకోండి గోర్లు కూడా బాగా షైనింగ్ వస్తాయి బాగా అండ్ సాఫ్ట్ గా పొట్టు లేసుకోవడం అలాంటివన్నీ పోతాయన్నమాట చూడండి ఇప్పుడు మొత్తం దీన్ని మిక్స్ చేసేయాలి కాటన్ తో ఇలా కాటన్ తో మిక్స్ చేసిన తర్వాత అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ ఇది కదండి ఇప్పుడు గోర్లకు ఇలా రాసుకోవాలన్నమాట దాంట్లోనే చూడు ఇలా గోర్లకు రాసుకొని నేను చూపిస్తున్నాను కదండి కాళ్ళ గోర్లకు కూడా రాసుకోవాలన్నమాట ఇలా ఇలా ఒక 5 నిమిషస్ ఇలా రుద్దాలి బాగా 5 నిమిషస్ ఇలా నానబెట్టి ఇట్లా వదిలేసేయండి 5 నిమిషస్ రాసుకొని అండ్ కార్ల గోర్లకు కూడా పూసుకుంటే మంచిదండి ఓకేనా అండ్ ఇట్లా వేళ్ళకు కూడా పూసుకోండి గిరికెల దగ్గర బ్లాక్నెస్ అనేది కూడా పోతాది ఇట్లా రాసుకొని 5 నిమిషస్ వదిలేయాలి నేను చూపిస్తాను చూడండి అక్కడే చూడు దాంట్లో చూడు ఇలా నెయిల్స్ కూడా ఉన్నాయి కదండి నెయిల్స్ వచ్చేసి ఇలా బాగా ఈ లిక్విడ్ ని తీసుకొని ఇలా బాగా రుద్దాలన్నమాట చూస్తున్నారా ఒక 5 మినిట్స్ ఇలా రుద్దాలి అప్పుడు గోర్లపై ఉన్న మురికి పోతుంది గోర్ల మీద పొట్టు పోయి గోర్లు కూడా నిర్జీవం బాగా జీవం వచ్చినట్టండి మనకి బ్లడ్ సర్క్యులేషన్ అయితే అసలు ఎంత గోర్లు కూడా ఎంత అందంగా ఉంటాయంటే అంత అందంగా ఉంటాయన్నమాట 5 మినిట్స్ ఇలా బాగా రుద్దాలండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా ఇక్కడ ఉన్న బ్లాక్నెస్ కూడా వెళ్తుపోతుందన్నమాట ఇది వచ్చేసి మనము 3 డేస్ కు ఒకసారి చేసుకోవాలన్నమాట ఇలా 3 డేస్ కు ఒకసారి చేసుకుంటే ఇంప్రూవ్మెంట్ అవుతుంది తొందరగా మీకు రిజల్ట్ అనేది తెలుస్తుందండి కంపల్సరీ 2 డేస్ కు ఒకసారి చేసుకోండి చాలా మంది చూస్తున్నారు కదండి ఇలా బాగా 5 నిమిషస్ దాకా రుద్ది 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 బాగా ఇలా వీటికి నెయిల్స్ అనేది బాగా పాలిష్ చేయాలన్నమాట ఓకేనా ఇలా బాగా పాలిష్ చేసి ఇప్పుడు 5 నిమిషస్ అయ్యింది కదండి 5 నిమిషస్ అయ్యింది కదా ఓకేనా మనం ఇప్పుడు హ్యాండ్ వాష్ చేసుకుందాం ఇక్కడ చూచి చూసారా ఫ్రెండ్స్ నెయిల్స్ ఎంత నీట్ గా అయినాయి కదా చూడండి నెయిల్స్ చాలా వైట్ గా గ్లోయింగ్ కనిపిస్తుందా yellowish గా ఉండేవి నీట్ గా అయ్యే చూడండి కదా అండ్ చూడండి హ్యాండ్ కూడా జస్ట్ 5 మినిట్స్ మాత్రమే నేను రబ్ చేశానండి నెయిల్స్ అండ్ చేతులు ఇక్కడ కూడా చూడు గిరికెల దగ్గర కూడా బ్లాక్నెస్ పోయింది కొద్ది వైట్ గా అనిపిస్తుంది కదా అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ చేయి కూడా చూడండి రెండు హ్యాండ్ రెండు చేతులు కూడా చూడండి చూసారా నెయిల్స్ చాలా క్యూర్ గా వచ్చాయి కదా తప్పకుండా అయితే మీరు ఈ రెమెడీ చేయండి చూడండి హ్యాండ్స్ కూడా నలుపు తగ్గుతాది అండ్ గోర్లు కూడా పాచిపట్టినట్టు పొట్టు లేసిపోయినట్టు అండ్ నిర్జీవంగా ఉన్న గోర్లు కూడా చాలా బాగా పుష్టికరంగా తయారయ్యి గ్లోయింగ్ షైనింగ్ చూడండి ఎంత నీట్ గా వచ్చాయో
మొత్తం ఎల్లో కలర్ ఇష్ మనం పనులు చేస్తుంటాం కాబట్టి మురికి పట్టింటాయి కాబట్టి వాటిని మనము ఈ విధంగా తొలగించుకొని మన గోర్లను కానీ మన చేతులను కానీ అందంగా తయారు చేసుకోవచ్చండి ఓకేనా గుర్తుంది కదా వాటికి కావాల్సినవి బేకింగ్ సోడా నిమ్మకాయ కాటన్ అండ్ సైంతవల్లం ఇవన్నీ ఒక్కొక్క స్పూన్ మిక్స్ చేసుకొని ఇంకా గోర్లకు వచ్చేసి బాగా 5 నిమిషాలు మర్దన చేసుకొని హ్యాండ్ వాష్ చేసుకోవడమే ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇంకొక మంచి రెమెడీతో నేను మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని